ఛానల్ ఈరోజు నేను మ్యాజిక్ స్పిన్ మాప్ గురించి ఎలా యూజ్ చేయాలనేది యూజ్ చేసి చూపించబోతున్నాను. అండ్ ఇది ఆల్రెడీ నేను రివ్యూ చేశాను. సో ఇది ఏంటంటే కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంటుంది. అండ్ మామూలు మాప్ కన్నా ఇది మనకి నీట్గా ఉంటుంది అన్నమాట. అండ్ మాప్ పెట్టుకోవటానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనం మాప్ క్లీన్ చేసుకోవటానికి కూడా ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇచ్చారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఇది ప్యాకింగ్ వచ్చేసి సెపరేట్ సెపరేట్గా ఇస్తారు. సో దీన్ని మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ మాఫర్స్ ఏమో రెండు ఉంటాయి, ఒకటి యూజ్ చేయొచ్చు, ఒకటేమో మనం పక్కన పెట్టుకోవచ్చు అన్నమాట. ఇన్ కేస్ ఇది ఏమైనా మనకి పాడైతే ఆ తర్వాత అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఏదైనా ఇవి మిస్ అయినా కానీ పార్ట్స్ అనేవి మనకి సపరేట్గా మాఫర్స్ అవి దొరుకుతాయి మార్కెట్లో. సో మాఫర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో ఇది యూజ్ చేయడానికి ఏంటంటే మనకి ఒక బకెట్లా ఉంటుంది. అండ్ నీట్గా మనం ఫ్లోర్ పైన లీక్ అవ్వకుండా, సో అదంతా కూడా ఎక్కువ వాటర్ మనం పుష్ చేసేటప్పుడు పక్కన చుట్టుపక్కల పడకుండా కూడా నీట్గా ఉంటుంది. సో వేరే ప్యాకింగ్ అనేది మనం అది పక్కన పెట్టుకోవచ్చు, ఒకటి యూజ్ చేసిన తర్వాత ఇంకొకటి యూజ్ చేయొచ్చు అన్నమాట. సో దీనికి స్టీల్ స్టాండ్ అనేది ఉంది. సో ఫస్ట్ ఇది వచ్చేసి లోపల చూసారా ఎలా ఉందో. అండ్ ఇక్కడ మనకి ఈ సైడ్ రైట్ సైడ్ ఒకటి ఉంటుంది ప్రెజర్ అనేది, మనం ఇలా పుష్ చేస్తే అది ఇలా తిరుగుతుంది అన్నమాట. రెండు సైడ్ను కూడా తిరుగుతుంది. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్లాస్టిక్ ఉంది కదా, అండ్ స్టీల్లో కూడా దొరుకుతుంది, బట్ అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో యూజ్ చేసిన తర్వాత నాకు అనిపించింది చాలా బెస్ట్ అనిపించింది. స్టిక్ మాఫర్స్ అయితే మనం దాన్ని వాష్ చేసుకోవాలి, ఆ తర్వాత తొందరగా కూడా అవి పాడైపోతాయి, మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం 4 ఇయర్స్ వరకు వస్తుంది అనేసి విన్నాను. నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట తీసుకోవడం. సో ఇక్కడ స్టాండ్స్ అనేవి ఇలా సెపరేట్ వచ్చాయి కదా, దీన్ని మనం మళ్ళీ ఇక్కడ ఇలా సెట్ చేసుకుంటే ఈజీగా మనకి సెట్ అయిపోతుంది ఇక్కడ చూపించిన విధంగా. సో ఇది మీరు యూజ్ చేశారంటే మీకే అనిపిస్తుంది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనకి బెడ్స్ కింద కానీ ఫ్రిడ్జెస్ కింద కానీ ఈజీగా లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మాఫర్ని ఫస్ట్ మనం దీనికి ఈ క్యాప్కి సెట్ చేసుకోవాలి. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే అది సెట్ అయిపోతుంది. సో స్టిక్ అనేది ఇక్కడ మూవ్ అవడానికి కూడా ఈజీగా ఉందన్నమాట. అటు ఇటు కూడా మూవ్ అవుతుంది స్టిక్ అనేది, స్ట్రైట్గా పక్కకి అలా అన్నమాట ఈ విధంగా. సో దీని యూజ్ అనేది చాలా బాగుంది. అండ్ ఇది మీరు కొనొచ్చు, అండ్ యూజ్ చేశారంటే మీకే తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ స్టిక్ని మనం ఈ మాఫర్కి ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా సెట్ అయిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. మనకి లెంత్ కూడా తక్కువ పెట్టుకోవాలంటే తక్కువ పెట్టుకోవచ్చు, స్టిక్ అనేది షార్ట్లో కావాలంటే షార్ట్లో కూడా పెట్టుకోవచ్చు, అలాగే మనకి పొడవుగా కావాలనుకుంటే దాన్ని మూవ్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ అనేది మరీ ఎక్కువగా వేసేసుకోకూడదు అన్నమాట. అలా వేసుకున్నట్లయితే మనకి పక్క పక్కన పడిపోతుంది. సో మీడియంగా వేసుకోవాలి. సో చాలా మీడియంగా వేసుకుంటే వాటర్ అనేది మీకు సరిపోతుంది, తర్వాత కావాలంటే మళ్ళీ వాటర్ని మార్చుకోవచ్చు అన్నమాట. సో నేను ఈ విధంగా వాటర్ వేసేసుకున్నాను. ఆ తర్వాత మీరు లైజాల్ కానీ అంటే ఫ్లోర్ క్లీనర్స్ ఉంటాయి కదా, ఫెనాయిల్ కానీ ఏదైతే అది మీరు ఈ వాటర్లో మిక్స్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లైజాల్ మిక్స్ చేసుకుంటున్నాను ఫ్లోర్ క్లీనర్ని.
సో ఈ విధంగా వేసిన తర్వాత మాస్టిక్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీకు అక్కడ లిక్విడ్ వేస్తాం కదా, అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా, అది దీనికి సెంటర్లో సెట్ అయ్యేటట్టు మనం స్ట్రైట్గా పెట్టాలన్నమాట. దానిపైన పక్కకు వెళ్ళిపోయిందంటే తిరగదు. అండ్ అలాగే మనం ఇది మూవ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా వైట్ కలర్లో బటన్ టైప్, దాన్ని ఈ విధంగా ఓపెన్గా పెట్టుకోవాలి. అప్పుడే ఇది మూవ్ అవుతుంది అనమాట స్టిక్ అనేది, చూసుకోవాలి అది లేదంటే మూవ్ అవ్వదు స్టిక్ అనేది, మళ్ళీ విరిగిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ మాత్రం మీరు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులో ఇలా ఒకసారి మనం పుష్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ పక్కన పెట్టి ఈ విధంగా ప్రెజర్ చేస్తూ తిప్పినట్లయితే అది చూసారు కదా ఫ్రీగా మూవ్ అవుతుంది. మీరు గట్టిగా ఏమీ మనం ప్రెస్ చేయని అవసరం లేదు. సో ఇలా రెండు మూడు సార్లు మనం ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత వాటర్ ఎంత ఉండాలో అది అంతా ఉంటుందన్నమాట. మనం ఎక్కువ మళ్ళీ వాటర్ పోయిందంటే ఎలా అవుతుంది అని కూడా అనుకోని అవసరం లేదు. రెండు మూడు సార్లు మనం అది డిప్ చేసినట్లయితే సరిపోతుంది. ఆ తర్వాత మీరు మామూలుగా మాఫ్ అనేది పెట్టుకునేటప్పుడు మళ్ళీ అక్కడ వైట్ కలర్లో ఉన్నదాన్ని పైకి పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడు మనం దీన్ని మూవ్ చేసుకుంటూ ఎలా అయితే అలా మూవ్ అవుతుంది, స్ట్రైట్గా కావాలితే స్ట్రైట్గా, పక్కకి కావాలితే పక్కకి, ఆ విధంగా మూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు మాఫ్ అనేది ఫ్రీగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇది వాటర్లో డిప్ చేసిన తర్వాత అది కొంచెం వెయిట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మరకలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ దివాన్ కట్ కింద, అలాగే నేను ఇంకా ఫ్రిడ్జ్ కింద కూడా పెట్టి చూపిస్తాను మీకు. సో అది ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఫ్రిడ్జ్ అనేది చాలా డౌన్గా ఉంటుంది కాబట్టి కింద క్లీన్ చేయడం అంటే మనకు కొంచెం కష్టమవుతుంది. సో ఇది అలా లేదన్నమాట, మనకి ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. అలాగే కొన్ని కొన్ని బెడ్స్ కూడా బాగా డౌన్గా ఉంటాయి, వాటి కిందకి వెళ్ళి మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టపడాలి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం వాటర్లో డిప్ చేసిన తర్వాత పక్కన మళ్ళీ దీనిపైన పెట్టి ఒకసారి మళ్ళీ పుష్ చేసినట్లయితే అది మురికి అనేది కిందకి దిగిపోతుంది అన్నమాట, మళ్ళీ ఫ్రెష్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం మాఫ్ మళ్ళీ కంటిన్యూగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న వాటర్కి బాగా మురికి పట్టినట్లయితే వాటర్ని వంపేసి మళ్ళీ వాటర్ వేసుకోవచ్చు. సో క్లీనింగ్ కూడా చూడండి, మాఫ్ పెట్టిన తర్వాత దానికి ఉన్న మురిక ఏదైతే ఉందో ఈజీగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా ఫ్లోర్ అనేది ఎంత మరకలు ఉన్నాయో. సో ఇక్కడ నేను మీకు మాఫ్ పెట్టి చూపిస్తాను ఎలా క్లీన్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. సో క్లీనింగ్ అనేది మనకి ఫ్లోర్ క్లీనర్స్ని బట్టి కూడా ఉంటుంది కదా. సో మీరు ఒక బెస్ట్ క్లీనర్ని యూజ్ చేసినట్లయితే టైల్స్ అనేవి నీట్గా కూడా ఉంటాయి, ఈజీగా మరకలు అనేవి రిమూవ్ అయిపోతాయి. మీరు లిక్విడ్స్ వేయకుండా వాటర్తో పెట్టినా సరే మరకలు అనేవి పోతాయి అన్నమాట. కావాలంటే ఒకసారి మీరు అలా కూడా ట్రై చేసి చూడవచ్చు. కాకపోతే మనం ఫ్లోర్ క్లీనర్స్ వేసామంటే దాని స్మెల్ కానీ, సో ఏమైనా డార్క్ మరకలు కానీ ఉంటే తొందరగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా ఇక్కడ మొత్తం మరకలు అనేవి రిమూవ్ అయిపోయాయి. ఇక్కడ మనకి మాసిన మరకలు అనేవి కనిపిస్తున్నాయి కదా, దీనికి అంటుకున్న మురికంతా కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ నేను బెడ్ కింద కూడా ఎలా వెళ్తుందో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ దీనికి అంటుకున్న మురికి ఎలా రిమూవ్ అవుతుందో కూడా చూడండి ఒకసారి. మళ్ళీ దాన్ని ఒకసారి వాటర్లో ముంచిన తర్వాత పక్కన మళ్ళీ పెట్టి ప్రెస్ చేస్తే అది మూవ్ అవుతున్నప్పుడు ఆ మురికి అంతా కూడా దిగిపోతుంది అన్నమాట. ఇక్కడ మీరు దీన్ని ప్రెస్ చేసేటప్పుడు ఇక్కడ వైట్ బటన్ని మీరు పక్కకు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకూడదు, లేదంటే మూవ్ అవ్వదన్నమాట. మర్చిపోకుండా మనం గట్టిగా ప్రెస్ చేస్తే మళ్ళీ అది విరిగిపోయే అవకాశం ఉంటుంది.
సో ఇలా రెండు మూడు సార్లు మనం మూవ్ చేసినట్లయితే దానికి మురికంతా కూడా బకెట్లో దిగిపోతుంది అనమాట. ఫైనల్గా మీరు దీన్ని ట్యాప్ కింద పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే మొత్తం నీట్గా అయిపోతుంది. తర్వాత మీరు దీన్ని డ్రై అవుతున్న ప్లేస్లో సన్లైట్లో పెట్టిన తర్వాత కూడా అది డ్రై అయిపోతుంది. అప్పుడు మీరు మళ్ళీ బాక్స్ ప్యాకింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇది స్పిన్ మాఫ్ యూజ్ అనేది ఇలా ఉంది. సో మీకు చూపించాను, ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఇది ఆన్లైన్లో దొరుకుతుంది అండ్ అలాగే డీమార్ట్లో దొరుకుతుంది. సో మీకు మార్కెట్లో అవైలబుల్గానే ఉందన్నమాట. చాలా రకాలు ఉన్నాయి, మీకు నచ్చిన మోడల్ తీసుకోవచ్చు. నా వర్క్ అయితే ఇది సరిపోతుంది అనిపించింది. ఇది వచ్చేసి 700 రూపీస్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్.